స్టిక్ పెప్పర్ పన్నీర్ అండి. స్టిక్ పెప్పర్ పన్నీర్ ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియన్స్ చెప్పేసేయండి. ఓకే అండి. పన్నీరు, ఆనియన్, క్యాప్సికమ్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, లెమన్, కొత్తిమీర్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆయిల్, శనగపిండి. సో స్టిక్ పెప్పర్ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. పన్నీర్ని ముందుగా మనం ఈ సైజులో మనం స్క్రూప్స్ టైప్లో కట్ చేసుకున్నామండి. ఎందుకంటే స్టిక్స్ మనం కట్ చేసేటప్పుడు పన్నీర్కి మనం ఏదైతే స్టిక్స్ పెట్టి మనం ఫ్రై చేసుకుంటామో స్టిక్స్ దీనిలోకి వెళ్ళిన తర్వాత పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఫ్రై అయిన తర్వాత పన్నీర్ మనకి మెల్ట్ అయ్యేవాళ్ళు ఇరిగిపోయాయి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ స్టిక్స్ కూడా ఊడిపోతాయండి. మనకి స్టిక్ పన్నీర్ అనేది ఊడకుండా ఉండాలంటే మనం సేమ్ పన్నీర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మనం అట్లాగే క్యాప్సికమ్ సేమ్ ఆనియన్ అండి. ఎందుకంటే క్యాప్సికమ్ ఏదైతే ఆనియన్ ఉంటుందో మనకి ఆ పన్నీర్కి మనకి సపోర్టింగ్ ఇస్తాయి కాబట్టి ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, ముందు మనం ఒక క్యాప్సికమ్ తీసుకుందాం. ఇలా క్యాప్సికమ్ తీసుకొని ఇలా మనకి టూత్ పిక్స్ దొరుకుతాయి లేదంటే మనకి స్టిక్స్ బయట దొరుకుతాయి కాబట్టి ఏ స్టిక్స్ అయినా మనకి ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి ఈ సైజులో మనం తీసుకుంటున్నాము. ఓకే, ఇలా ఒక క్యాప్సికమ్, ఒక పన్నీరు, ఓకే, ఒక ఆనియన్. ఓకే, సో క్యాప్సికమ్ పన్నీర్ ఆనియన్ సేమ్ అగైన్ ఆనియన్ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లో కట్ చేసుకోవాలి. ది సేమ్ టైం పన్నీర్ కూడా క్యూబ్స్ లో కట్ చేసుకొని మనం స్టిక్ పెట్టుకోవాలి. స్టిక్స్ అంటే స్టార్టింగ్ గా స్టిక్ పెట్టేస్తారా? అవునండి. మరి అలా స్టిక్ పెడితే మొత్తం ఫ్రై అవుతాయా? మీరు ఏదైనా చేస్తే కూడా అసలు మొత్తం అవుతుందా ఫ్రై కానీ సంథింగ్? అవుతుందండి. దీనిలో మనకి ఏది కూడా ఎక్కడ కూడా ఎక్కువగా కోటింగ్ కానీ ఎక్కువగా మసాలాలు కానీ దీనిలో ఎక్కువ ఏమవ్వట్లేదండి. మనం దీన్ని జస్ట్ తర్వాత దీన్ని ఎందుకంటే మనం పన్నీర్కి మటుకి మసాలా కలిపితే కనుక ఏదైతే మనం ఆనియన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నామో దీనికి కూడా మసాలాలు కలిపి యాడ్ చేసుకుంటాం. దానికన్నా మనం ఇలా స్టిక్స్ చేసేసిన తర్వాత మనం ఏదైతే మసాలా కలుపుతున్నామో దాన్ని మనం కొద్దిగా వీళ్ళన్నీళ్ళు మసాలా పట్టించేసేసి టాస్లో చేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఎస్, అన్నిటినీ అలా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. అవునండి. అంటే నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకి మీరు టాస్ చేసుకుంటాను మసాలా పట్టించి అన్నారు కదా, అసలు ఆ మసాలా అనేది ఎలా పట్టిస్తారు ఆల్రెడీ స్టిక్ పెట్టేసినప్పుడు అనేది డౌట్ నాకు. ఎస్, ఇది స్పైసీయా లేకపోతే ఎలాంటి డిష్? ఇది స్పైసీ ఉంటుందండి. స్పైసీ ఎక్కువగా స్పైసీ కాకుండా మనకు యాక్చువల్గా ఇది డిషెస్ చేసి మనకి స్పైసీ డిషెస్ మనకి కావాలంటే కనుక తగ్గించుకోవచ్చు. ఓకే, తినే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, స్పైసీ తగ్గించుకోవచ్చు. సో అసలు పన్నీర్ తో బోల్డ్ అన్న ఐటమ్స్ చేసుకోవచ్చు కదా? అవునండి. పన్నీర్ వీక్లీ, పన్నీర్ కూడా మనం ఇంత స్పెషల్ అయితే చెప్పుకున్నాము, పన్నీర్ కూడా వీక్లీ వన్స్ ఒకసారి తినాలి అంటారు. స్ట్రెంగ్త్ మనకి కొన్ని కొన్ని ఫుడ్స్ అనేవి కంపల్సరీ తినాలి, లైక్ సలాడ్స్ ఎలాగా తింటాము, ఒక ఫిష్ వీక్లీ వన్స్ ఎలా తింటాము, ఒక నాన్ వెజ్ తినాలి. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు కంపల్సరీగా రోజుకి ఎగ్ తినాలంటారు. అలాగే కూడా పన్నీర్ కూడా తింటే చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎస్, మనం ఆల్రెడీ పన్నీర్ని అన్ని పీసెస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. వీటిని ఇప్పుడు ఒక బౌల్ వేసుకుందాం. ఓకే, ఇందులో లైట్గా సాల్ట్, బ్లాక్ పెప్పర్, అట్లే గ్రీన్ చిల్లీ సాస్, ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పటి వరకు, మనం అంతకుమించి ఏమి యాడ్ చేసుకోలేదు. అవునండి, ఇవన్నీ కూడా కలుపుకుందాం. సో మరి అలా కలిపేటప్పుడు ఊడి అంటే మీరు అన్నట్టుగా స్టిక్ అవుతాయి ఎందుకంటే మనం అటు ఇటు క్యాప్సికమ్ ఆనియన్ పెట్టాం కాబట్టి ఊడిపోను. అలా మిక్స్ చేసుకొని ఎంతసేపు పెట్టుకోవాలి మనం? ఇది కూడా ఒక 10-15 మినిట్స్ పెట్టేసుకోవాలి సైడ్కి, అవసరం లేదంటారు? అవసరం లేదండి. మనకి ముందుగానే మనం సాసేజ్ కానీ ఏదైనా ప్రిపేర్ మొత్తం చేసేసుకుంటే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనకి కొద్దిగా ఆయిల్ కూడా హీట్ కావాలండి. జస్ట్ దీన్ని ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. ఏదైతే మనం మసాలాలు వేసుకున్నామో మసాలాలు అట్లా పట్టుకొని
జస్ట్ మనకి సాస్ లో డిప్ చేసుకున్నంత మరి పన్నీర్ డైరెక్ట్ గా వేసుకోకుండా లైట్ గా కొద్ది హీట్ చేసుకుంటే గనుక సరిపోతుంది చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు సో ఇప్పుడు మైదా ఇంకా యాడ్ చేసే ఉన్నాయా నేను ఇదే ఇంతే అయిపోయింది అనుకుంటున్నాను మైదా అండి లైట్ గా అంటే ఇవి కూడా క్రిస్పీగా వస్తాయా మనకి క్రిస్పీగా రమ్మని సాఫ్ట్ గా వస్తుంది సాఫ్ట్ గా వస్తాయి ఓకే ఓకే ఇలా దీనిలో మనకు ఆయిల్ పెట్టుకుందాను ఎక్కువగా కాదండి జస్ట్ దానిలో లైట్ గా స్టీమ్ చేయనికి మరి సరిపోతుంది సో ఆయిల్ అనేది ఇంత వేసుకునే సరిపోతుంది అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలంటారా సరిపోతుందండి ఇంత ఓకే సరిపోయింది వేడి వచ్చేసిందా చాలా ఇవి హీట్ అయిపోయింది సరిపోతుందని ఇలా మనం ఇవన్నీ వేసేసుకుందాం పండిగరు ఏంటి ఇంత చిటపటలాడుతుంది నాకు అర్థం కావట్లేదు ఓవెన్ ఆయిల్ డ్రాప్ అయిందా లేకపోతే ఈడిస్తే అంతేనా లేదండి మనకి ఆనియన్ లో వాటర్ ఉంటుంది అలాగే క్యాప్సికమ్ లో వాటర్ ఉంటుంది పన్నీర్ లో కూడా లైట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేసి ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా అలా ఈ లోపు మనం లిడ్ పెట్టేస్తున్నాం అండి ఓకే 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 అండి మనకి సరిపోతుంది ఇది తీసేసుకుందాం వన్ సైడ్ కాలిపోయింది జస్ట్ స్టీమ్ అయిపోయింది మనం వేసిన మసాలా అన్నీ కూడా అట్లా పట్టుకుంటాయి జస్ట్ కోటింగ్ ఏం లేకుండా ప్రతిసారి మనం కోటింగ్ ఉన్న ఐటెం కాకుండా లేకపోతే మొత్తం ఆయిల్ ఫ్రై ఐటెం కాకుండా ఈ టైప్లో చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది ఇది ప్లేట్లో తీసేసుకున్నాం ఓకే అవును పండుగరు ఇప్పుడు యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు మనం అంతా స్టిక్స్కి పెట్టి మనం పెప్పర్ అవన్నీ వేస్తున్నాం కదా అవునండి అది ఏదో ఆనియన్స్కి పన్నీరు క్యాప్సికమ్ పీసెస్ అన్నీ ఒక దాంట్లో వేసేసి మనం ఏమైతే మసాలాస్ అవన్నీ యాడ్ చేసామో అవన్నీ యాడ్ చేసి ఇప్పుడు బాగా ఫ్రై చేసి అవి పెట్టేసుకోవచ్చు కదా మనం వేసినట్లకి తక్కువ మసాలాలు వేసినాం కాబట్టి అన్నిటికి పట్టుకోవాలంటే కొంచెం పట్టుతుంది ఈ టాబ్లెట్స్ కనుక తొందరగా మ్యాగ్నేట్ అయిపోతుంది అవి మనం గుచ్చేటప్పుడు కూడా ఎక్కువ రిస్క్ లేకుండా ఈజీగా ఉంటుంది సో అంతేనా ఇంకా ప్రాసెస్ ఏమైనా ఉందా దీనికి మనం సాస్ కొడతామండి దీనికి సాస్ రెడీ చేద్దాం ఓకే ఆయిల్ ఎలాగో కొంచెం మనకి ఉంది కాబట్టి ఇదే ఆయిల్ లో మనం సాస్ రెడీ చేసుకుందాం ఓకే గార్లిక్ అట్లా జింజర్ గ్రీన్ చిల్లీ ఓకే సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా అవునండి వీటిలో పచ్చి వాసన అంతా పోయించాలి అవును అసలు గార్లిక్ కానీ జింజర్ కానీ చిల్లీస్ కానీ ఆయిల్లో వేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా మంచి సూపర్ ఉంటుంది అప్పుడే ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేసేస్తుంది అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఆకలి వేస్తుంది అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలా సాధ్యం పండుగ ఇవన్నీ ఇంత ఇంత డిఫరెంట్గా చేస్తూ ఉంటారు ఇన్ని డిషెస్ చేస్తూ ఉంటారు అందరికీ నచ్చేలాగా అందరికీ మెచ్చేలాగా హౌ ఎలా పాసిబుల్ అవుతుంది 18 ఇయర్స్ నుండి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అని కాదండి మనం చేస్తున్న కొద్దిగా ఏదైనా సరే ఐటెం ఎలా చేయాలి ఒకటే ఐటెం ఒకటే రకంగా కాకుండా ఎన్ని రకాలుగా చేస్తే ఉంటుంది అనేది మనం దాని గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉంటుంటే ఇలాంటి ఎన్నో వస్తాయండి ఓకే ఓకే దీనిలో మనం కొద్దిగా చిల్లీ పేస్ట్ అండి రెడ్ చిల్లీ పేస్ట్ గ్రీన్ చిల్లీ సాస్ కొద్ది వాటర్ బాయిల్ ఓకే సరిపోతుంది ఘాటు ఘాటు అనమాట సో బేసికల్లీ అంత ఘాటు ఉంటుంది ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసాము అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఇమీడియట్గా దాంట్లో వాటర్ పోసుకుంటున్నాము అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము బ్లాక్ పెప్పర్ లెమన్ లెమన్ కొత్తిమీర కొత్తిమీర టమాటో సాస్ సో చట్పటన్న ఫీలింగ్ రావడానికి మనం ఇవన్నీ ఇలా చేసాం అవునండి ఇప్పుడు ఇవి ఒకటి దీనిలో యాడ్ చేసుకుందాం ఓకే ఓకే అవన్నీ మనం మిక్స్ చేసుకుంటూ టాస్ చేయాలన్నమాట అవునండి అప్పుడు ఈ సాస్ అంతా మంచిగా పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు స్టిక్స్కి పెట్టుకున్న కరెక్ట్గా పట్టేస్తుంది కాబట్టి పట్టేస్తుంది సూపర్ నైస్ నైస్ అనుకున్నాను ఎందుకు స్పైస్ వస్తుందా ఇది మీరు చేసింది ఎక్కువ స్పైస్ ఏం లేదు కదా వేయలేదు కదా అని అనుకున్నాను కానీ బట్
సాస్తు తిన్నప్పుడు మనకి పన్నీరు ఎక్కడ కూడా కోటింగ్ లేకుండా రెగ్యులర్గా మనం పన్నీర్ని ఎలా చూస్తామో అదే లెక్క ఉంటుందండి. సాస్తు తిన్నప్పుడు లైట్గా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే సో సూపర్ అండి, అదే కొట్టేశారు. బాగా ఈజీగానే ఉంది యాక్చువల్లీ. అయితే ప్రాసెస్ ఈజీయే. మనకి రెడ్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ కూడా బయట దొరుకుతాయి కదా, మనం తీసుకోవచ్చు. రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ అనే సాస్, యాక్చువల్లీ అది గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ కూడా బయట దొరుకుతాయి కాబట్టి మనం ఇమీడియట్గా యాడ్ చేసుకొని నేను చక్కగా చేసేసుకోవచ్చు. ఇలాంటిది స్టార్టర్ చాలా బాగుంటుంది. యా ఇది ఇది అయిపోయినట్టునా, లేకపోతే ఇప్పుడు మనం ఏదైతే వేసామో ఈ సాస్ అంతా కూడా వాటికి పట్టేసేయాలి మొత్తం? పట్టుకోవాలండి. కొద్దిగా మనకి స్లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకోగలిగితే కనుక మనకి అది మసాలాలు మొత్తం కూడా, ఎందుకంటే పన్నీరుకి మనకి ఎక్కడ కూడా కోటింగ్లో కోటింగ్ వేసి కోటింగ్ వల్ల దీనిలో ఏముంటుందంటే కోటింగ్ ఏదైతే మనం వేసుకుంటామో ఆ కోటింగ్ అనేది మసాలాను మొత్తం కూడా అబ్జర్వ్ చేసి పీల్చుకుంటుందండి. దీనికి అసలు మనం ఎక్కడ కూడా కోటింగ్ అనేది లైట్ మైదా వాడినాం కాబట్టి మైదా అనేది దీనికి తక్కువ ఉంది కాబట్టి మనం వేసిన మసాలా మొత్తంగా పట్టుకొని నిదానంగా సిమ్ ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా మసాలా పట్టుకుంటుంది. ఓకే సో అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. అవును పండు గారు దగ్గర పడిపోయింది అయిపోయిందంటారా, లేకపోతే ఇంకేమన్నా అవ్వాలంటారా ఫ్రై? సరిపోతుందండి. మనకి సాస్ అయిపోయినా, మనకి చూసారా పన్నీర్ మొత్తం కూడా మసాలా ఉంది, కలర్ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేసేసింది. యా యా అలా స్టిక్తో పట్టుకొని అలా తీసేసి బాగుంది బాగుంది. గుడ్ గుడ్. ఇప్పుడు దీని కొద్దిగా కొత్తిమీర. ఓకే కొద్దిగా మనం సలాడ్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే స్టిక్ పేపర్ పన్నీర్ రెడీ అయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. స్టిక్ పేపర్ పన్నీర్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. వావ్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, అసలు పర్ఫెక్ట్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, అన్ని ఫ్లేవర్స్ మనం ఏదైతే యాడ్ చేసామో ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ చాలా బాగుంది. వేడివేడిగా తింటే అద్దరిపోతుంది. సో స్టిక్ పెప్పర్ పన్నీర్ తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండు గారు చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీ ఫుడ్ ఈరోజు మాకు. ఈరోజు టూ డిషెస్ అనమాట, అది కూడా టూ స్టార్టర్స్ మాకు ప్రిపేర్ చేసి పెట్టారు, చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో ఫిష్ రోస్ట్ అద్దరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టిక్ పెప్పర్ పన్నీర్ అదర కొట్టేశారు, చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ టూ స్టార్టర్స్ని మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అట్లా సీ యూ, టేక్ కేర్.